మార్క్ రాజకీయం కనిపిస్తుందా తెలంగాణలో లేదంటే కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు భిన్నంగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని తానేంటో చూపించాలి అని అనుకుంటున్నారా అనేది ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా వినిపిస్తున్న ఒక ప్రశ్న. అయితే ఇది ప్రతిపక్షాల నుంచి వస్తుందా ప్రజల నుంచి వస్తుందా లేదంటే మధ్యంతరంగా వస్తుందా అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే కొన్ని పరిస్థితులు ఇటీవల కేసీఆర్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ బేరీజ్ వేసి చూసుకుంటే గనక కేంద్రం 2.0 అంటే రెండో విడత లాక్డౌన్ విషయంలో మే 3వ తేదీ వరకు ప్రకటించిన వెంటనే మే 7వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగుతుంది అని చెప్పి కేసీఆర్ గారు ప్రకటన చేయడం ఇప్పుడు 3వ విడత లాక్డౌన్ నడుస్తోంది. వాస్తవానికి 4వ తేదీ తర్వాత నుంచి 14 రోజులు లాక్డౌన్ అంటే 18వ తేదీతో ఒకవేళ 17వ తేదీతో 18వ తేదీతో లాక్డౌన్ పూర్తవుతుందని అనుకుంటే గనక అది తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పటితో లాక్డౌన్ ఎత్తేస్తుందా కంటిన్యూ చేస్తుందా అనే దాని మీద ఇంకా ఒక స్పష్టమైన ప్రకటన తెలంగాణ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నుంచి రాలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈసారి ఎందుకో ప్రధాని మోడీ గారు ముందుకొచ్చి ఈ ప్రకటన చేయలేదు, కిషన్ రెడ్డి గారి ద్వారా ఈ ప్రకటన వచ్చింది కేంద్ర సహాయ శాఖ మంత్రి. అయితే ఇదే నేపథ్యంలో ఈ ప్రకటన తర్వాత, ఎందుకంటే తెలంగాణకు చెందిన వ్యక్తే కాబట్టి కిషన్ రెడ్డి గారు కేంద్రం తరఫున ఆయన ప్రకటన చేశారు, ఈ ప్రకటన తర్వాత కేసీఆర్ గారు ముందుకొచ్చి దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు అలాగని చెప్పి కేంద్ర ఆదేశాలను పక్కన పెట్టిన దాఖలాలు కూడా లేవు. ఖచ్చితంగా ఫాలో అవుతారు కేంద్రం ప్రకటించిన తర్వాత, కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత తప్పదు. కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఎందుకు అంటే వలస కూలీల విషయంలో, వలస కార్మికుల విషయంలో బస్సుల్లో తరలించాలి, వాళ్ళ స్వస్థలాలకే సొంత ఊళ్ళకి పంపించాలి అని చెప్పి కేంద్రం ప్రకటిస్తే దానికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అలాగే మద్యం షాపుల విషయంలో మద్యం అందరికీ అందుబాటులో ఉండేలా చూడండి 4వ తేదీ నుంచి అని చెప్పి లాక్డౌన్ కంటిన్యూ చేస్తూ కొన్ని సడలింపులు ఇచ్చారు. ఆ సడలింపులకి అంగీకరించకపోవడం తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికి వచ్చి ఇంకా తెలంగాణలో మద్యం షాపులు ఓపెన్ చేయలేని పరిస్థితి, ఇంకా ఆ మద్యం షాపులు ఓపెన్ చేస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. లాక్డౌన్ 2వ విడత సందర్భంగా మాత్రం ప్రెస్ మీట్లో విలేకరులు అడిగిన ప్రశ్నకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం అమ్మకాలు అనేవి జరగవు లాక్డౌన్ పూర్తయ్యే వరకు అని చెప్పి కేసీఆర్ గారు బహిరంగంగానే చెప్పడం జరిగింది. అంటే ఇంకా ఆ మాట మీదే ఉన్నారా, అంటే ఒకవేళ కేంద్రం ఆదేశాలు ఇచ్చేసినా సరే, కేంద్రం ఓపెన్ చేసుకోండి మద్యం షాపులు అని చెప్పినా సరే, కేసీఆర్ గారు ఓపెన్ చేయలేదు అంటే అది ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నారనుకోవాలా, లేదంటే కేసీఆర్ గారి మార్క్ ఇక్కడ కనిపించాలి, ఒక కేంద్ర ప్రకటనకు భిన్నంగా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడంతో ఒక మార్క్ అనేది కనిపిస్తుంది అనే ఆలోచనతోనే నిర్ణయం తీసుకున్నారనేది కూడా ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో రాజకీయ విశ్లేషకులు, రాజకీయ విమర్శకులు ప్రధానంగా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న. అయితే ఇది ఆయన వ్యక్తిగతం. ఓకే, ఆ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, సంక్షేమానికి సంబంధించి ఒక మంచి డెసిషన్ తీసుకునే ఇది ఖచ్చితంగా ఆయనకు ఉంది కాబట్టి దాన్ని, అది ఆయన హక్కు, అందులో మనం ఎలాంటి తప్పుపడడానికి లేదు. కాకపోతే పక్క రాష్ట్రాలు అన్నీ ఒక విధంగా చేస్తుంటే అందుకు భిన్నంగా ఒక మార్గం ఎంచుకొని భిన్నమైన మార్గంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వెళుతున్నారు అంటే ఈ లాక్డౌన్ విషయంలో 14 రోజులతో ఈ లాక్డౌన్ ముగుస్తుందా, తెలంగాణలో నెలాఖరు వరకు లాక్డౌన్ పొడిగిస్తారా అనే దాని మీద కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా మే 25వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించే ఆలోచనలో కేసీఆర్ గారు ఉన్నారు. అందుకే 3వ విడత లాక్డౌన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈసారి చేయబోయే ప్రకటన లాక్డౌన్ ఎప్పటి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేది మాత్రమే వినబోతున్నాము అనేది కొందరు చెప్తున్నమాట. ఒకవేళ అదే గనక నిజమైతే మే 25వ తేదీ వరకు ఖచ్చితంగా తెలంగాణలో లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కేసుల సంఖ్య మొన్న 2 వరకు వెళ్ళి కూడా మళ్ళీ ఒకేసారి 8కి మళ్ళీ 12కి 16కి పెరిగిన నేపథ్యంలో ఒకవేళ కేసులు మళ్ళీ తగ్గుముఖం పట్టలేదు, ఇంకా పెరుగుతున్నాయి, ఎందుకంటే మొన్న ఒకసారి కుక్కట్పల్లిలోనే రోడ్డు మీదకి చాలామంది వచ్చేసిన పరిస్థితి ఉంది ఎవరు ఇంట్లో ఉండకుండా, అలాగే కంటైన్మెంట్ జోన్ల విషయంలో కూడా చాలా కంటైన్మెంట్ జోన్లు ప్రకటించడం జరిగింది, అక్కడ ఎవరిని బయటికి రానివ్వట్లేదు ఇళ్లలోంచి, కేసులు కూడా ఇంకా తగ్గుముఖం పట్టట్లేదు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మే నెలాఖరు వరకు తెలంగాణలో, అలాగే హైదరాబాద్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లాక్డౌన్ పొడిగిస్తూ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.